హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి దత్త ట్రస్ట్లో మల్కాజ్గిరి డిసిపి రక్షిత కే మూర్తి ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పండ్లు వారికి అవసరమైన వస్తువులు పంపిణీ చేస్తారు. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల భాగంగా ఈ నెల 8 నుంచి 22 వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నామని డీసీపీ తెలిపారు. అందులో భాగంగా ఈరోజు సాయి దత్త ట్రస్ట్లో పిల్లలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. నేటి పిల్లలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని డీసీపీ అన్నారు. పిల్లలందరూ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని పిల్లలకు సూచించారు. ఈ సందర్భంగా 75వ వజ్రోత్సవాల భాగంగా పిల్లలకు నిర్వహించిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమంలో విజేతలకు ఏసీపీ నరేష్ రెడ్డి, ఉప్పల్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డితో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గా మేము 8th రోజు నుంచి 22nd ఆఫ్ ఆగస్ట్ వరకు ఒక 2 వీక్స్ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మన జోనల్ కమిషనర్స్, ఆల్ ది అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఈ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేయాలని మనకి చెప్పారు. సో అదే కారణంగా ఈ పోలీస్ స్టేషన్ లెవెల్లో మేము చేస్తున్నాము. ఈరోజు నేను మా ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అండ్ ఈవెన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనందరూ ఆఫీసర్స్, వీ హ్యావ్ కమ్ టు అభి సాయి దత్త ట్రస్ట్ అండ్ ఇక్కడ ఉండే అందరు పిల్లలతోటి ఆల్మోస్ట్ ఒక 40 పిల్లలతోటి ఇంటరాక్షన్ చేశాము. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు, వాట్ ఈస్ దియర్ గోల్స్ అండ్ అంబిషన్స్, అండ్ వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్, బిస్కెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశాము. అండ్ వాళ్ళు కూడా ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ చేశారు. సో ఆ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. సో ఇది మంచి, ఐ థింక్ దిస్ ఈ వజ్రోత్సవం మేము సెలబ్రేట్ చేసింది కొంచెం చాలా మంచిగా జరిగింది. రోజు మేము కూడా పనిలో చాలా బిజీ ఉంటాము, మనకి